కొబ్బరి మైసూర్ పాక్ చేసుకుంటున్నాం కదా, దానికి మూకుడు కావాలి. ఆ పెద్ద మూకుడేమో ఈ పొయ్యి మీద పెట్టు. ఈ లాస్ట్ దీన్ని చూడు చిన్నది. అక్కడ ప్లేట్ పెట్టాను చూడు, పెద్ద ప్లేట్ పెట్టరా. ఇప్పుడు కొబ్బరి మైసూర్ పాక్ ఏం చేయాలంటే కాకా, ఇప్పుడు మామూలు మైసూర్పాకు కొబ్బరి మైసూర్పాకు తేడా ఏమున్నది? మామూలు మైసూర్పాకు అయితే కొంచెం బుడగలు బుడగల్లాగా వచ్చి చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి. దీని కొబ్బరి దానికి ఏంటంటే అది ఉండవు. ఓకే, దీనికి ముందు ఏం చేయాలంటే శనగపిండి కొంచెం వేపుకోవాలి, దీంట్లో నెయ్యి వేసుకోవాలి. దీంట్లోనే శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి ఎత్తున కొలుతున్నదా? శనగపిండికి హాఫ్ నెయ్యి వేసుకోవాలి, డబల్ చక్కెర వేసుకోవాలి. ఇట్లా కలుపు, చక్క కలుపుది. అబ్బాయి, ఇది బాగా కొంచెం మంచి సువాసన వస్తుంది. అంతవరకు శుభ్రంగా వేపుకోవాలన్నమాట, బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో జీడిపప్పు వేసుకోవాలి. ఒకసారి కొంచెం కలుపు, కలిపేసి పొయ్యి ఆఫ్ చేసేసి అందులో జగ్గు తీసుకో, నీళ్ళు పొద్దాం. ఈ నెయ్యి గిన్నెలోనే పోసుకోవచ్చు. ఇవి మూడు గిన్నెలు పోసుకోవాలి నీళ్ళు. ఇందాక చెప్పాను కదా శనగపిండికి రెండింతలు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు మైసూర్ పాకం చేసుకుంటున్నాం కదా అబ్బాయి మనం, దానికోసం ఈ చక్కెర పాకం పట్టుకోవాలి ముందు. అబ్బాయి కక్క చూడు, చక్కగా చక్కెర కరిగిపోయింది, కరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొబ్బరి వేసుకోవాలి. చూసా పాకం బాగా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తీసుకుని దాంట్లో వేయాలన్నమాట. కక్క ఇదేంటంటే చక్కగా బుడగలు వచ్చే వరకు అట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. అప్పుడంతా బాగా చిక్కబడుతుంది, చిక్కబడి గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయినప్పుడు తీసి అక్కడ ఆ అచ్చుల్లో వేయాలి. అక్కడ చెక్క పెట్టాను చూడటం, ఇది అచ్చులు పెట్టుకుని చుట్టూ పిండి పెట్టుకోవాలన్నమాట. పిండి ఎందుకు? అది చెరగకుండా ఉండడానికి, కదలకుండా ఉండడానికి. అబ్బాయి పోయి ఆపు చేయి, దగ్గరకు వచ్చేసింది చూసావా. ఇప్పుడు గబగబా తీసుకుని ఇలాగా దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే యాలక్కాయల పొడి పెట్టుకున్నాం కదా, యాలక్కల పొడి. ఈ మైసూర్ పాకు ఆరడానికి 1 గంట టైం పడుతుంది, అందుకని ఇంకేం కదిలించకూడదు దీన్ని. ఇది ఏం చేయాలంటే ఈ పీట తీసుకుని సైడ్కి పెట్టే, చక్కగా సాట్లో పెట్టేసుకోవాలి. ఈ మైసూర్ పాకు రెడీ అయిపోయింది. కట్ చేస్తావు ఇప్పుడు దాన్ని? అవును, దీన్ని కట్ చేయాలి. ముందు ఏం చేయాలంటే పిండి తీసేసుకున్నాం కదా, ఇది తీసేసుకోవాలి. పిండి తీసేసుకున్నాక తీసేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి బయటకు తీసేయాలి. చూసావా నీట్గా వచ్చేసింది. అట్లాగే ఇది కూడా పెట్టేసుకుని పెద్ద కత్తి పెట్టి ఇలా కట్ చేయాలి. ప్లేట్ పెట్టరా. కొబ్బరి మైసూర్ పాక్ ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగల్లా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి పోసి అది మంచి గాయినాక దాంట్లో శనగపిండి వేసి మంచి కలిపి ఇక అందులో జీడిపప్పు కూడా వేసి మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలా. ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్లు చక్కెర వేసి అది మంచి గరిగినాక అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి పాకం పట్టుకొని మంచిగా దగ్గర అయ్యేదాకా కలుపుకొని ఇక అచ్చులో వేసి యాలకుల పొడి వేసి చల్లార్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ.